హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సర్పంచులు, ఉప సర్పంచులకు జాయింట్ చెక్ పవర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. గెజెట్ జారీ చేసిన సర్కార్ గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులకు జాయింట్ చెక్ పవర్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లో కొన్ని సెక్షన్లను చేరుస్తూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ శనివారం నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టం 2018లో చెక్ పవర్ను సంబంధించిన సెక్షన్లను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఇందులో భాగంగా చట్టంలో 6, 10, 34, 37, 6, 43, 10, 47, 4, 74, 113, 4, 114, 2, 141 సెక్షన్లను నోటిఫై చేశారు. గ్రామ పంచాయతీల చెక్ పవర్కు సంబంధించి నోటిఫికేషన్ జారీతో జాయింట్ చెక్ పవర్పై ప్రభుత్వం స్పష్టతనిచ్చినట్టు అయ్యింది. సర్పంచ్, ఉప సర్పంచులకు జాయింట్ చెక్ పవర్ కల్పించడంతో పాటు గ్రామ పంచాయతీలో ఆదాయ వ్యయ సంబంధిత ఆడిటింగ్ బాధ్యతలు సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులకు అప్పగించనున్నారు. ఈ అంశంతో పాటు గ్రామ సభ నిర్వహణకు ఉండవలసిన కోరం తదితర ఇతర అంశాలను పేర్కొంటూ ఉత్తర్వులు ఇచ్చారు. సోమవారం జూన్ 17 నుంచి కొత్త సెక్షన్లు అమల్లోకి రానున్నాయి. ఈ నోటిఫికేషన్ను సోమవారం నాటి గెజెట్లో ప్రచురించాలని వికాస్ రాజ్ ఆదేశించారు. ఫ్రెండ్స్, ఇది వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.